యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం గాయత్రి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రిన్సిపల్ అనురాధ మేడం ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలతో రథమ ప్రజలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చైర్మన్ తవటం నరహరి, వైస్ చైర్మన్ మురళీధర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కొత్తం భిక్షపతి గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకొల్లు వెంకటేశం గౌడ్, భీమిడి కవితగుండ్ల రమ, ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని పాల్గొని విజయవంతం విద్యార్థులకు ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీ నిర్వహించడానికి మాకు చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం ఇలా ముగ్గుల కాంపిటీషన్ పెడితే ఎంతో మహిళలకు ఉత్సాహం వస్తుంది. ఇంకా కొన్ని ఇంకా కొంచెం పిల్లలు కూడా మహిళలకు పెట్టాలని కోరుకుంటున్నాను గాయత్రి స్కూల్ వాళ్ళకు. చాలా సంతోషంగా ఉంది గాయత్రి స్కూల్ నుంచి, వెరీ వెరీ హ్యాపీగా ఉంది. ఈ రోజు ఫస్ట్ టైం ముగ్గుల పోటీ నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ అండి పోలీస్ నాతో పాటు ఉపాధ్యాయులందరికీ ఈరోజు గాయత్రి స్కూల్ సెలబ్రేషన్స్లో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం సార్ ఈ స్కూల్లో. మా స్కూల్లో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. స్పెషల్గా ఈ ఇయర్ ఏం చేసామంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పిల్లలకే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా రంగోలీ కాంపిటీషన్ అనేది మా స్కూల్లో ముగ్గుల పోటీ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి పేరెంట్స్ నుండి కూడా మాకు చాలా ఉత్సాహంగా చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి మేము సంతోషిస్తున్నాము ఈ విషయం చెప్పడంలో కూడా. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పండగ సంస్కృతి, మన పండగ యొక్క కల్చర్ అనేది పిల్లలకు తెలియాలి, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా దాని గురించి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మేము ఈ ప్రోగ్రామ్ కల్చర్. మా పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు సార్. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలపడానికి మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మా స్కూల్ తరఫున భోగి మంటల ప్రోగ్రామ్ ఉంటుంది, భోగి పళ్ళు చిన్నపిల్లలకి భోగి పళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ముగ్గుల పోటీ కూడా మా పిల్లలు కూడా క్లాస్ వైజ్గా గ్రూప్స్ వైజ్గా 10th, 8th, 1, 6th, 2 క్లాస్ పిల్లలు కూడా ముగ్గుల పోటీలలో కూడా పాల్గొనడం జరుగుతుంది సార్. ప్రతి సంవత్సరం గాయత్రి స్కూల్ యాజమాన్యం అనేది ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం జరుపుతుంది. ఈ సంవత్సరం కూడా మేము విజయవంతంగా జరుపుకున్నాము. ఇంకా కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసి పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ ఈ పండుగలో పార్టిసిపేట్ చేసే విధంగా మా స్కూల్ యాజమాన్యం కానీ టీచర్స్ కానీ అందరం ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. గాయత్రి హై స్కూల్ టీచర్స్, I'm the principal of Gayatri High School, Anuradha. So today, here we gathered about, as our school is celebrating Sankranti celebrations. This celebration is done for the students to make the awareness for the children. Actually, this is the first time we are conducting the Rangoli competition for our parents. Maybe this time we have less parents. This is the encouragement we have done for the parents. And the children also supported them to come here and gather and show the culture of our Sankranti festival. So today, as we are going with the modern technology, so many parents as well as the elders, they are forgetting the things. Like, they give more preferences staying in the foreign countries and all. They don't know the culture, everything. They're just thinking that, okay, Sankranti festival is there, okay, we'll celebrate. But it is the festival where we gather all together and make family to make the festival together, and we make the relationship to know that what is our culture and what is our festival, Sankranti festival importance. Thank you. Chaluto paatu ee muggula potilu inka anni potilalu paalgu paalgontam sir. Ilage management avakasam iyalani korchunam sir. Chaala happyga undi sir ee muggula poti nirvahinchadu. రంగోలీ పార్టిసిపెంట్ వాళ్ళ పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి పార్టిసిపెంట్స్ మరి ఎన్నో జరగాలని, ప్రతి ఇయర్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి